చదలవారిపల్లి గ్రామస్తులు, కొల్తూరు పంచాయతీ, ఈ నగిరేపల్లి కానీ, ఈ చుట్టుపక్కల వచ్చేసి బత్తలాపురం కానీ, నెక్స్ట్ వచ్చే తొర్లపల్లి కానీ, నెక్స్ట్ ఈ రోడ్లో ఎక్కువ ఈ ఊర్లంతా పారాయణం. ఎందుకంటే నేను పెయింట్లు చేసుకుంటే కొండ కింద బత్తలాపురం అవశేషణ కొండ, ఆ కొండ మీదే నువ్వో రాయి నేను శిల్పి సాంగ్ తీసింది. ఆ కొండ మీద నువ్వో రాయి నేను శిల్పి సాంగ్ తీస్తేమే యావత్ జగత్తు మొత్తం ఆశీర్వదించింది ఆ సాంగ్కి. అన్ని కులాలు, అన్ని మతాలు, కొండలు చేసుకునేవాళ్ళు, కళ్ళు తీసేవాళ్ళు, షేవింగ్ చేసేవాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు, ఒకరు కాదు ఇద్దరు కాదు దాంట్లో ఉండేది, అందరూ అన్ని కులాలకు తగ్గట్టు దాదాపు 10 గెటప్లు వేసినారు నాకే. అంత గొప్పగా ఆ సాంగ్ వచ్చేసి గుండెల్లో పెట్టుకున్నారు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇష్టపడి ఒక విగ్రహాన్ని చేస్తే ఆ విగ్రహం వచ్చి పూజలు అందుకుంటుంది. విగ్రహాన్ని వీణ చేస్తాడు, ఆ విగ్రహం పూజలు అందుకుంటుంది. అట్లీస్ట్ ఆ విగ్రహం దగ్గరికి పోయి పూజ చేసేదానికి వీడికి అర్హత లేదు. ఎవరికి? విగ్రహం చేసినోడికే అర్హత లేదప్ప దానికి పూజ చేసేదానికి. అవునా కదా? ఇది ఎంత విచిత్రము, ఇది ఎంత ఇదిగా ఉంది అనేది సాంగ్ అది. ఏమి అన్నా? కాబట్టి నేను బట్టలు ఉతికి ఎత్తుకొని పోయి సాకులోళ్ళంతా బట్టలు ఉతికి ఎత్తుకొని పోతారు, కానీ ఆయనకి పెట్టి నోచుకోలేరు, లోపలికి రాలేరు, నోచుకోలేరు ఆ కాలం. అట్లా ఈ కాలంలోనే అట్లాంటివంతా చాలా వరకు చూస్తూనే ఉంటాం. చదరవారిపల్లి గ్రామస్తులందరూ ఇంత దూరం పిలిపించి, అది ఈ రాత్రి ఎంత టైం ఎంత అవుతుంది, 10:30 10:30 ఇంతమంది జనాలు ఉన్నారంటే ఈరోజు ఈ ఊరు ఎంత ఒగ్గట్టు ఉంది అనేది నాకు అర్థమవుతా ఉంది. ఆంజనేయ స్వామి గుడి అన్న, నా జీవితంలో అయ్యప్ప స్వామి 10 మాల వేసిన సరే అయ్యా డైలీ వేస్తూ ఉంటాం, ఎప్పుడు వేస్తూ ఉంటాం రొటీన్గా 15 వేసినాం. నా కొడుకులు చిన్న చిన్న బిడ్డలు 5 వేసి గురుస్వాములు అయిపోయినారు. సరే నా బిడ్డల గురుస్వాములు దాంట్లో సరే అని చెప్పి ఓంశక్తి మాల వేస్తుంది, ఒక 3 గీతాలు వేస్తుంది, ఓకే ఓంశక్తి మాల వేస్తుంది. ఈసారి జనవరి 1కి ఆంజనేయ స్వామి మాల వేయాలని చాలా రోజులు ఇంకా ఉండే, ఆంజనేయ స్వామి మాల వేస్తున్నా. ఆంజనేయ స్వామి మాల వేసింది జనవరి 1కి వేసి నంది హిల్స్ పక్కలో పోయి మాల తీసేసి వస్తుంది. ఏమని మాల వేస్తున్నో, ఎందుకు మాల వేస్తున్నా నాకు తెలియదన్నా. ఆంజనేయ స్వామి మాల ఇంత పవర్ఫుల్ ఉంటుంది నాకు తెలియలే తెలియదు. శ్రద్ధాభక్తులతోటి నేను నా బిడ్డలు కొడుకులు అందరూ మాలేసుకొని అంతా ఒక అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ గ్రామస్తులంతా ఒకటే పోయి మాల తీసేసి వస్తుంది. అబ్బా 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 మాల తీసి మళ్ళీ ఈ రోజుకి ఈ స్థానంలో ఉన్న మీ అందరితో కూర్చున్నా. ఏమన్నా? జై శ్రీరామ్. 100% ఇటు ఉంటాడు. ఇన్ని ఏళ్ళు 2 నాయకులు వచ్చినారు, మీరందరూ ఓటేసినారు, పార్టీ ప్రీతి ఉంటుంది, నాయకుడు అంటే ప్రీతి ఉంటుంది, లేకుండా పోతే మనం ఓట్లేసిండం. ఈ ఒక్కసారికి పార్టీ ప్రీతి, నాయకుల ప్రీతి పక్కన పెడదాం. ఈ ఒక్కసారికి మాత్రం నిక్కచ్చైనోడు, నికార్సైనోడు, 24 ఆవులు మేపినోడు, అదే బొగ్గు మీద మీద వచ్చేసి నిద్రలు చేసినోడు, సరేనా, మొత్తం ఆ ఊరు పైపులు మొత్తం పైప్ లైన్స్ అంతా మొత్తం వేసి పడేసిన మా ఊరు దగ్గర కడగానే అన్ని కష్టాలు చూసి అన్ని బాధలు చూసి వచ్చిన ఈసారి 2400 కోట్లు ఏదైతే గత 5 వీళ్ళు ఏమి ఇన్ని కోట్లు అభివృద్ధి ఎక్కడా చేయలే, ఇంక వచ్చే 5 అదే 2400 కోట్లతో ఈసారి ఎంత అభివృద్ధి చేయొచ్చు అనేది ఇంక వచ్చే 5 నేను చూపిస్తా. అనా ఇంటికి ఒక కొలాయి ఎందుకు వేయకూడదు అని రేజ్ చేసిన తక్షణమే ఇప్పుడు యాడ చూడు ఆటోలో ఇంటికి కొలా వేపిస్తా, ఇంటికి కొలా వేపిస్తా అని చెప్పి అమరన్న అదే నోటీస్ పట్టుకున్నాడు. 5 5 ఎందుకు ఇంటికి ఒక కొలా వేయలేదు, ఇప్పటికీ ఆడబిడ్డలు బిందిగలు ఎత్తుకొని ఎందుకు పోవాల, తప్పకుండా ఇంటికి ఒక డ్రైనేజీ చాలా ఊర్లో ఎందుకు లేదు, ఇప్పటికే షెంబెత్తుకొని ఆడబిడ్డలు వచ్చేసిందనా, మానమీనం చెడుసుకొని వచ్చేసి వాళ్ళు వచ్చేసి షెట్లు వెనకబడి పోవాల, సరేనన్నా, ఇప్పటికీ ఎందుకు వచ్చేసిందనా, చాలా ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదు, రోడ్డు వ్యవస్థ కరెక్ట్గా లేదు, ఇప్పటికీ వచ్చేసిందనా, 24 నీళ్ళు వచ్చే ఊరే లేదు, 24 ఆన్ వాటర్, ఏమి షిఫ్ట్ కాదు, ఒక ట్యాంక్ పెట్టేస్తే నైట్ 12 పోయి బాత్రూంలో నీళ్ళు తిప్పితే నీళ్ళు రావాలా, నైట్ 12 పోయి నీళ్ళు తిప్పితే నీళ్ళు మన 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 ఇంట్లోపల రావాలా, 24 సాగునీరు వచ్చేసి మన కాన్స్టిట్యున్సీలో పారాడుతూ ఉండాలా,
అది ఎట్లా అన్న, వర్షాలు పడకపోతే సాగునీరు వస్తుంది అని అనొచ్చు. నేను వ్యవసాయ రైతుని, ఇదే మూడేళ్ళు నాలుగేళ్ళు ముందర వచ్చేసిందనా, ఐదేళ్ళు ముందర వచ్చి నేను వ్యవసాయం చేస్తూ ఉంటుని, అప్పుడు వచ్చేసిందనా రెండు సంవత్సరాలు కంటిన్యూస్ భారీ వర్షాలు పడా. ఆ భారీ వర్షాలు పడినప్పుడు ఇదే కౌంటిన్య నది, ఇటు పారే నది కౌంటిన్య నది, చెక్ డ్యాములు పొంగి పొర్లి నీళ్ళంతా వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయి, ఆ నీళ్ళని వచ్చేసి అప్పుడు పోయి అప్లికేషన్స్ పెడితే ఈ నీళ్ళంతా చెరువులన్నింటికి డంపింగ్ చేద్దాము, ఆ చెరువులు ఇంకా ఇంకొక చెరువులకి డంపింగ్ చేద్దాము, నెక్స్ట్ వచ్చే సంవత్సరం వర్షం పడకపోయినా జల్లును పడితే చెరువు నిండిపోతుంది. లాస్ట్కి ఈరోజు సాగునీరే లేకుండా అయిపోయింది మన ఊర్లో అంతా. రైతు పని దరిద్రంగా మారింది. ఏమన్నా పట్టు రైతులైతే సబ్సిడీలు గిబ్సిడీలు ఎంతో ఉండే, పట్టు రైతులకంతా మొత్తం పోయింది. పట్టు రైతుల పరిస్థితి దయనీయమై అయిపోయింది ఇప్పుడు. మళ్ళీ అట్లా మిల్క్ రైతులకు కూడా కర్ణాటకలో వచ్చేసి మనకెంతో గొప్పగా ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది తిరుగులాడుకొని ఉన్నారు. వెరీ టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడంతా. బుజుడు ఇక్కడ చదివినాను, గవర్నమెంట్ స్కూల్లో చదివినాను, ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. మా సార్ దగ్గర వచ్చేసి ఎంతోమంది పాఠాలు చదువుకున్న వాళ్ళు, పిల్లలంతా కూడా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. అంతా టాలెంటెడ్ పీపుల్సే. ఏమన్నా ఇవన్నీ చేసుకునేదానికి ఎందుకు మన వల్ల కాదు అని నేను అడుగుతూ ఉన్నాను. కానీ ఈసారి మాత్రం నేను చెప్తా ఉన్నాను అందరికీ, డెవలప్మెంట్ అనేది ఆషామాషిగా ఉండదమ్మా. ప్రతి ఊరికి ఇప్పుడు 2400 కోట్లు అంటే, ఒక ఊరికి 4 కోట్లు అంటే కదా ఎంత అభివృద్ధి చేసుకోకూడదనా? ఎందుకు చేసుకోకూడదు చెప్పండి అన్న. అవునా కదనా? ఒక 1 కోటి రూపాయలు ఇస్తే పంచాయతీని డెవలప్మెంట్ చేయొచ్చు. అవునా కదన్నా? గెలిచిన ఫస్ట్ మంత్లో మా మేస్ట్రీ ఇక్కడే ఉన్నాడు, మీ ఊరు సమక్షంలో చెప్తా ఉన్నాను, చంద్రుడు ఎలగుతా ఉన్నాడు, వితిన్ 1 మంత్లో 3,000 ఉద్యోగాలు భర్తీ చేయకపోతే అప్పుడు అడగండి మీరు. 8,000నా? 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం విత్ ఇన్ ఏ 1 మంత్. ఏమా ఉద్యోగాలు అంటే, మీ ఊర్లో ఏమేమి లేవో అవి చేసుకునే దానికి మీ ఊర్లోనే ఒక 4-5 మంది చిన్నోళ్ళని పెట్టుకుంటా. ఏ కాంట్రాక్టర్కి రోడ్ లేను, ఏ కాంట్రాక్టర్కి వర్క్ లేనో కృష్ణ, ఎవరికి వచ్చేసిందని ఇంకా వర్కులు ఇచ్చి ఊరికి దొబ్బేసే వాళ్ళకంత ఏం. టైం టు టైం పేమెంట్, ఇది గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఇంకా నేను అపాయింట్మెంట్ చేసుకుంటాను నా కాన్స్టిట్యూన్సీలో యాజ్ ఏ ఎమ్మెల్యేగా. నా కింద ఉండే ఆ 3,000 మంది మొత్తం అభివృద్ధి చేసి పారేలా, 1 రూపీ కరప్షన్ లేకుండా. ఏమన్నా వాడిని పేమెంట్ ఏందో వాడిని తీసుకొని ఎవ్రీథింగ్ ఏమో, ఆ ఊరి మీద ప్రీతి ఉంటుంది, ఇంకోటి ఆ ఊర్లో పనిచేస్తే గౌరవం వస్తుంది. ఏమన్నా కంప్లీట్, అది కాకుండా ఐటీ కంపెనీస్ కూడా తీసుకొని రావాలా. ఏమన్నా ఐటీ కంపెనీస్ తీసుకొని రావాలా? మనము మన పొలం నేర అంత ఆషామాషి అయిన పరిస్థితుల్లో లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో గొప్ప వాల్యుయేషన్ ఉండే భూమి ఏదన్నా ఉందంటే పొలమనేర నియోజకవర్గమే. పొలమనేర నియోజకవర్గమే ఇది ఆంధ్రప్రదేశంలో గొప్ప వాల్యుయేషన్ ఉండే భూమి. బికాస్ ఆఫ్ కర్ణాటక బార్డరు, బికాస్ ఆఫ్ తమిళనాడు బార్డరు, NH4 హైవే అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకు టచ్ అయ్యేది ఉంది. మన ఊరికి ఇప్పుడు ఏమేమి కావాలనేది మీరు అందరూ చెప్పండి. ఏమన్నా ఇది అది అని కాదు, అన్నీ ఎవ్రీథింగ్ ఏముందో అన్నీ చెప్పండి. 100కి 100 పాళ్ళు మన గ్రామాభివృద్ధి మనమే చేసుకోవాలా. ఎవరో వస్తారో ఏమో చేస్తారో ఎవరినో ఎదురు చూసుకొని ఇంకా చాలన్నా. ఈ పొలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, పొలమనేరే కాదు, పొలమనేరు నియోజకవర్గం టౌనే కాదు, మొత్తం ఇంకా పైన 1 బిల్లు కట్టద్దండ. కనీసం నీళ్ళని ప్రభుత్వం, ఇది ఏం ప్రభుత్వం అన్నా ఇంట్లో స్థాయినిలా. నాకు దుడ్డు వ్యామోహం లేదమ్మా, నేను రైతుగా బతికిన, ఎక్కడో ఉన్నాను వచ్చి రైతుగా వచ్చేసి కష్టపడి బతికి నేను కష్టాలన్నీ చూసిన 3 ఏళ్ళు నేను రైతుగా బతికిన. ఈసారి దయచేసి మీ ఊర్లో ఏమేమి కావాలా, మీ ఊరికి ఏమేమి సమస్యలు ఉంది, దేవస్థానానికి ఏం కావాలా, రోడ్డు వ్యవస్థ ఏం కావాలా, డ్రైనేజీ వ్యవస్థ ఏం కావాలా, కొళాయిల విషయం ఏం కావాలా, మీకందరికీ వచ్చేసిందనా సపరేట్గా ఒక శ్మశానకు వాటికి మీకేమన్నా కావాల్సి ఉందా, లేకపోతే వచ్చేసిందన్నా సపరేట్గా మీకేమన్నా ఒక ఏం కావాలా, మీకు ఏం జరగాలనేది మీరు కరెక్ట్గా చెప్పినారంటే తప్పకుండా మన గ్రామానికి దాన్ని చేసుకునేదానికి రెడీగా ఉంటాం. మన పొలమనేరులో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు నిర్మాణము ఫెండింగ్ ఉండవో జరుగుతాయి. ఒకటి, ఇది 100కి 100 పాళ్ళు జరుగుతుంది. భగవంతుడు బలమైన శక్తి ఇచ్చినాడు. ఆ ఆంజనేయుడికి ఎంత బలము ఎంత శక్తి ఉందో అంత శక్తి నిష్కల్మషంతో ఉండే ప్రతి మనిషికి ఉంటుంది. చేయాలనే సంకల్పం ఒకటి తప్పితే దుడ్లు ఆటోమేటిక్గా వస్తాయన్నా. నా జీవితంలో నేను చేసిన ఎక్స్పీరియన్సు దుడ్డుతో పనులు జరగవన్నా.
హృదయంతో పని జరుగుతాయి. నేను చేసేదానికి 100కి 100 రూపాయలు సిద్ధంగా ఉన్నాను. మన గుడికి ఏం కావాలంటే దాన్ని నేను చేస్తాను. శాశ్వతమైన పనికి ఎప్పుడు నేను ముందురుంటాను. మనం పుట్టినాం, మన ఫ్యామిలీకని కొన్ని రోజులు కష్టపడాలా, దాని తర్వాత ప్రపంచానికి ఉపయోగపడాలా. 2 రుణాలే ఈ ప్రపంచంలో తీర్చుకోవాలంటే, పుట్టిన తర్వాత తల్లి రుణం తీర్చుకోవాలా కుటుంబానికి, దాని తర్వాత తీర్చాల్సింది భూమి రుణమే. మాకు పెద్ద గురువు గాయని చెప్పా, నీ జీవితంలో నువ్వు పుట్టిన తర్వాత 2 రుణాలు తీసుకొని చచ్చిపో. ఏదో వచ్చినాం చేయలు దులుపుకున్నామనే మనిషిని కాదు నేను. పదవిని అడుక్కోదు, అది బిచ్చము. నీ ఎంతకు నువ్వు పదవి కావాలని పోవద్దు, అది దొంగతనము. నీకు ఏమన్నా అర్హత ఉంటే, నీకు స్థాయి ఉంటే నీ అర్హతని పెంచుకో. నీ అర్హతని పెంచుకో, ఆటోమేటిక్గా పదవి వస్తుంది. నీకు అర్హత ఉంటే నీకు పదవి వస్తుంది. నాకు అర్హత ఉంటే ఇయ్యమ్మా అని చెప్పి నా అమ్మకి అడిగిన. కాబట్టి ఇటుకు వచ్చి ఇవి చేస్తా అవి చేస్తా ఓట్లేయండి ఓట్లేయండి, అట్లా క్యారెక్టర్ కాదు నాది. అర్థమైన లేదనా? మీరు తెలుసుకోవాల, ఒక్క ఓటు కూడా అభివృద్ధికి పడాలా. అర్థమవుతుంది లేదనా? మినిమం వచ్చేసి 10 లక్షలు, మ్యాక్సిమం 1 కోటి రూపాయలు డెవలప్మెంట్ వచ్చేసి చేయాలనేది నా మనసులో ఉండదు. మినిమం 10, మ్యాక్సిమం 1 కోటి. సరేనన్నా? ఇది ఏ రూపంలో జరుగుతుందో నాకు తెలియదు, 100% చేయనే చేయాలా. సరేనన్నా? ప్రతి మండలానికి 100 పడకగదుల ఆసుపత్రి కానీ లేకపోతే మీరు అడగండి అన్న. నా మేనిఫెస్టో తీసుకోవాలి. మీరు మళ్ళీ ఇంకా ఊర్లో పంచాలన్నా, మేనిఫెస్టో ఇవ్వండి. నాది పలమనేరు మేనిఫెస్టో తీసుకొని మీరు చదవాలా. అర్థమైన లేదన్నా? మినిమం 100 ట్రాక్టర్లు ఉంటాయి. ఏ రైతుకి టక్కమని ట్రాక్టర్ అందుబాటులో లేకుండా మన ట్రాక్టర్ వస్తుంది, మినిమం రేట్లతో దున్నేసిపోతుంది. మినిమం రేట్లు బోర్ వేసుకునేకి అవకాశం లేదు. ఇమ్మీడియట్ లోన్ ఆప్షన్ ఇప్పించి బోర్ దగ్గరుండి వేయించేసి పోతారు. సరేనన్నా? ప్రతి గొర్రెలు డాక్టర్కి ఆవుడు డాక్టర్కి ఎదురు చూడాల్సిన పనిలా, చిన్న చిటికి కన్నా వచ్చి వాళ్ళు చేసుకొని పోవాలా. ఏ ఊర్లో ఏ మనిషికి వచ్చేసినా నేను షుగర్లు బీపీలు థైరాయిడ్ ఏడ చూడు వచ్చి మాత్రలు క్షణ అయిపోయినాయి. వీటిలన్నింటినీ తగ్గించాలా, కరెక్ట్ అయిన నాణ్యమైన ట్రీట్మెంట్ ఇవ్వాలా. అర్థమైన లేదన్నా? అందరూ ఆరోగ్యము కరెక్ట్గా ఉండాలా. ఈ తరహాలో అగుదెప్ప అయిపోయి ఏదైనా గండం వచ్చేసి చాలా పెద్ద గండం, ఎవడు వాళ్ళని చూసేది? 100% ట్రస్ట్లు కొన్ని యూట్లను అంతా కూడా పెట్టుకొని యాజ్ ఎమ్మెల్యేగా ప్రతి బిడ్డకి ఏమి కష్టం వచ్చినప్పటికీ చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేగా ఉంటుంది. కాబట్టి 100% మనం ఏం చేయాలంటే 100కి 100 రూపాయలు ఎంత పెద్ద గండం వచ్చినా మన పొలంలో పరిష్కారం అయిపోవాలి. కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్, కోలార్ ఎమ్మెల్యే, స్వయాన మా మామ, ఆయన అంతవరకు చేసినాడు. ఆయన స్థాయి, ఆయన కష్టం, ఆయన ఇది, ఆయన ఒక లెవెల్కి తీసుకుని వచ్చేసినాడు. దాని తర్వాత మనం మీరల్ల. కాబట్టి 1000 దగ్గర దగ్గర వచ్చి 870 దేవస్థానాల నిర్మాణం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో 1600 దేవస్థానాల నిర్మాణం చేయాలి మనం. 100కి 100 రూపాయలు, 100కి 1000 రూపాయలు మన ఊరికి ఇది కాదు, ఇంకా చాలా బలంగా చేయాలా. అర్థమైన లేదన్నా? ఆరంభం అయితే చేసేద్దాము. అన్నా నా వర్క్ ఏమి, ఇప్పుడు పెయింటింగ్ అంటారా, పెయింట్ ఫినిష్ చేస్తా. కల్జిమ్ అంటారా, కల్జిమ్ ఫినిష్ చేస్తా. సరేనన్నా? వైరింగ్ అంటారా, వైరింగ్ ఫినిష్ చేస్తా. సరేనన్నా? ఇంకా వేరే ఏమైనా చెప్తారా చెప్పండి, ఫినిష్ చేస్తా. సరేనన్నా? ఇది నాకు ఏం ఒప్పు చెప్తారో, ఓ ఇట్లా పలానా వర్క్ చేసిన, ఇట్లా పలానా వర్క్ చేసిన, ఇట్లా పలానా వర్క్ చేసిన, క్లియర్ అంతే. రెండు ప్రభుత్వాలు చూసినాము, మన వాళ్ళు చెడ్డా వీళ్ళు చెడ్డా మనం అనేది లేదు. అర్థమైనా? దయచేసి సార్ కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, మన సంక్రాంతి గెలిపించుకుందాం. ఆ సార్ మన కృతజ్ఞత తీర్చుకోవాలి కదా. ఆయన మనకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన, ఇప్పుడు 5 లక్షలు దేవనీళ్ళు బూదిగిరిలో ఇచ్చా. వాళ్ళు ఎందుకు వచ్చి ఈ సాయంత్రం టీం అలాగే వచ్చి వాళ్ళు చేసే మరి అది ఇప్పుడు చూసింటే అంత బాగుంది. ఎందుకు రావాలి వాళ్ళు? 6 నెలలకు ముందు ఇచ్చింది ఏమి, ఆడ వచ్చి ప్రెస్ మీట్ చేసి ఆయన సన్మానం. నా గుడి నిలిచిపోయినది, పటాలమ్మ దేవస్థానం గుడి స్టాప్ అయిపోయి వదిలేసిండ్రి. నేను 5 లక్షలు ఇచ్చి అన్నా దీన్ని స్టార్ట్ చేద్దాము అని అంటే, ఎందుకంటే ఆయన దగ్గర ముక్కుపడి చేసుకుంటే దేవతలు ఎప్పుడు కానీ మనము ఒక అనువంతి ఇస్తే, నా 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఈరోజు 1 రూపాయి ఇచ్చినా అంటే 100 రూపాయలు వస్తుందన్నా. ఈ ప్రపంచంలో మనం చేసే సేవ మొత్తం మనం ఎవరికో చేస్తామని మనం అనుకుంటాం, మనకే అవుతుంది ఆ సేవ. గుడి నెక్స్ట్ వైద్యానికి సంబంధించి ప్రతి ఊరికి స్టెప్స్ తీసుకుంటాను నేను. 100% మనం చేస్తాం ప్రతి ఊరు, అంటే కొంచెం స్ట్రెంగ్త్ ఉంది ప్రతి ఊర్లకి. సరేనన్నా? తప్పకుండా చేద్దాం. సరేనన్నా? మన పలమ నేరుగట్ట శివ శంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ, పల్లెల బాట పట్టి జనసేవ కొచ్చనంత మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా.